ఎంతమంది పడిపోయి హాస్పిటల్లో చేరుతున్నారో అర్థం కావట్లేదు ప్రతిరోజు కూడా. దీనిపైన స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు ఇప్పటికే పలుమార్లు అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. సరే చేపట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. సో దాని మీద ఒకసారి తమ దృష్టికి తీసుకొని వచ్చి దీన్ని దయచేసి వీళ్ళని త్వరగా ఇదొక ఇష్యూ అప్రోచ్ ఎంతో అవకాశం ఉంటుందో బెల్మౌత్ అది మీరు చేయాల్సిన బాధ్యత. బ్యాలెన్స్ వచ్చి కార్పొరేషన్ది. సరే కార్పొరేషన్ నాకున్న ఇన్ఫర్మేషన్ బిఎం వేసినట్టున్నారు ఇంతవరకు దానిపైన ఓవర్లే వేసేయాలి. సరే ఆ రోడ్డు ప్యాచ్లు బియ్యము నేను వచ్చినప్పుడు వేస్తు లేదు. ఇదంతా కలిసి కూడా ఒక 50 మీటర్లు ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే టెంపరీగా ఏదో ఒకటి ముందు సొల్యూషన్ చూపించి వాట్ ఎవర్ ప్రీవియస్లీ వాజ్ డన్ సిమెంట్ రోడ్ ప్లీజ్ ఎక్స్టెండ్ ద 50 మీటర్స్ రోడ్. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే వేదాయపాలెం సెంటర్లో ఆర్ఎన్బికి సంబంధించిన రోడ్డు ఇష్యూ, అదేవిధంగా ముత్తుకూరు రోడ్లో నుంచి జాతీయ రహదారికి పోయే దారిలో ఉన్న ఆర్ఎన్బి పోషన్ రోడ్డు, ముత్తుకూరు రోడ్లో నుంచి అపోలోకి పోయే దారిలో ఆర్ఎన్బి రోడ్డు ఎంతవరకు అయితే ఆర్ఎన్బి రోడ్డు పోషన్ ఉందో ఈ రెండు సమస్యల గురించి ఈరోజు ఆర్ఎన్బి ఎస్సీ గారిని స్థానిక మా కార్పొరేటర్లు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, జనసేనకు సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఈరోజు ఈ రెండు విషయాలపైన ఈరోజు ఆర్ఎన్బి ఎస్సీ గారికి మేము ఒక రిక్వెస్ట్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇష్యూ ఏమిటంటే నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన నగరం నడిబుడ్డున వేదాయపాలెం సెంటర్లో దాదాపు ఒక 20-30 మీటర్లకు సంబంధించిన రోడ్డు 2.5-3 అడుగులు లోతు గుంటల్లో కార్లు బస్సులు పోయేదానికి చాలా ఇబ్బందిగా, ఇంకా 2-వీలర్సు ఆటోల వారైతే ఇప్పటికీ ఎంతోమంది అక్కడ పడి గాయాలవడం సంగతి కూడా గత 3-4 నెలలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే పలుమార్లు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు పలుమార్లు ఆ ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమం చేపట్టినప్పటికీ ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈరోజు ఆర్ఎన్వి ఎస్సీ గారిని కలిసి ఈ రెండు సమస్యలపైన కూడా మీరు స్పందించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఆర్ఎన్బి రోడ్డు, ఈ వేదాయపాలెం రోడ్డు, అయ్యప్పగుడి ఎంజీమాలు మద్రాస్ బస్ స్టాండ్ దాకా ఆర్ఎన్బి రోడ్డు ఉందో దీనికి సంబంధించి గతంలో జూన్ 2022లో ఆనాటి అప్పటి శాసనసభ్యులు గారు అప్పట్లో ఈ రోడ్డుని 2.54 కోట్ల శాంక్షన్ చేస్తే ఆయన ఉన్న రోజులు ఏదో 1 కోటి రూపాయలు పనిచేసిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తే ఈరోజుకు కూడా ఆ వర్క్ జరగకుండా అదేవిధంగా ఉండడం చాలా విచిత్రంగా ఉంది. శ్రీ కనకదుర్గాదేవి జ్యోతిష్యాలయం నెల్లూరు కోయ గురువులు అఘోరాల ద్వారా వాక్సిద్ధి దైవసిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తున్న వంశపారంపర్య జ్యోతిష్యులు కోయ గురూజీ ఎస్ బాలరాజు గారు. వీరు మీ ఫోటో హస్తరేఖలు బట్టి ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పగలరు. మనకు తెలియకుండానే దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కటం, దాటటం మరియు నరఘోష నాగదోషం వల్ల అనారోగ్యం పాలవటం, భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడటం, వివాహాలు ఆగిపోవటం, సంతానం లేకపోవటం వంటివి జరుగుతాయి.
జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించండి. కోయే దేవతల పూజల ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ప్రమోషన్, రాజకీయ యోగం, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, విదేశీయానం, ఇలా ఏ సమస్యకైనా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. మరియు గాలి, గ్రహ, చెడు ప్రయోగాల నివారణకు పూజలు చేయబడును. అంజనం వేసి చూసి చెప్పబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా అద్భుతమైన జ్యోతిష్యం చెప్పబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్య ఆనందాలతో వర్ధిల్లండి. శ్రీ కనక దుర్గాదేవి జ్యోతిష్యాలయం, నెల్లూరు. సెల్ 8688158757. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. ఈరోజు వేదాయ పనిలో ఉన్న రోడ్ని ఒకసారి దయచేసి మీరందరూ కూడా చూడాలని మీ ద్వారా అధికార పార్టీ నాయకులను కోరుతూ ఆర్ఎంబి ఎస్సీ గారికి ఈరోజు రికమెండేషన్ ఇచ్చాం. ఎస్సీ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఒక వారం 10 రోజుల లోపల తప్పకుండా రెక్టిఫై చేస్తా అన్నారు. రెక్టిఫై చేస్తే సంతోషం, రెక్టిఫై చేయకపోతే ఆ ప్రాంతాన్ని స్థానిక జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా స్థానిక వాసులు ఈ 3-4 డివిజన్ అందరినీ కూడా కలుపుకొని ఒక పెద్ద నిరసన కార్యక్రమం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ అంత దూరం తెచ్చుకోవద్దు, చిన్న విషయం, దయచేసి వారం రోజుల లోపల చేయాలని కూడా మేము ఎస్సీ గారికి చెప్పడం జరిగింది. సార్ చాలా సానుకూలంగా స్పందించారు. వారం 10 రోజుల లోపల ఇది ఏదైతే వేదాయపల్లం సెంటర్ రోడ్డు కానీ, అదేవిధంగా ముత్తుకూరు రోడ్లో ఏదైతే అపోలోకి పోతుందో దానికి ఆర్ఎన్బి అప్రోచ్ ఎంత వరకు ఉంటుందో దాన్ని రెండు కూడా రెక్టిఫై చేస్తాను హామీ ఇచ్చారు. చాలా సంతోషం, తప్పకుండా ఈ రెండు కూడా చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. పేరు కరీం, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వేదాయపాలెం మోర్ ఎదురుగా ఉన్న రోడ్డు, అలాగే అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్న రోడ్డు అతి దారుణంగా ఇప్పుడు కూడా ఒక పెద్ద ఆయన పడిపోవడం జరిగింది. అక్కడ ఎంత దారుణంగా ఉందంటే చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు టీడీపీ, జనసేన ఉమ్మడిగా కలిసి ఈరోజు ఎస్సీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని ముందంతా గిరిధర్ రెడ్డి గారు మొత్తం మీకు చెప్పారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమున్నాయో ప్రతి ఒక్కటి కూడా మా గిరిధర్ అన్న క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన అవ్వకపోతే టీడీపీ, జనసేన ఉమ్మడిగా కలిసి అక్కడ నిరసన తెలియజేయడం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా అది అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై టీడీపీ.